हाय फ्रेंड्स, ఈ రోజు మన ఛానల్లో ఎమ్మి ఎమ్మి టేస్టీ తో గుత్తొంకాయ స్పెషల్ ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను. ఇది చేస్తే మాత్రం చాలా సూపర్ గా ఉంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ముందు ఇలా లేతగా ఉన్న ఫ్రెష్ వంకాయలు, చిన్న సైజు వంకాయలు తీసుకున్నాను. తర్వాత గ్యాస్ మీద పాన్ పెట్టి ఒక బౌల్ వేరుశనగలు వేస్తున్నాను. అయి పక్కన పెట్టాలి ఒక బౌల్. తర్వాత ధనియాలు ఒక 2 స్పూన్స్ అట్లా వేసాను. కొంచెం ఎండు కొబ్బరి, లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి నేను మిరియాలు వేసాను. మిరియాలు కూడా వేసుకోవాలి, కొంచెం ఎక్కువ కాదు, మళ్ళీ ఘాటు ఎక్కువవుతుంది. నేను దాల్చిన చెక్క బదులు పౌడర్ అనేది యాడ్ చేస్తాను. కొంచెం చిన్న స్పూను మెంతులు ఒకటి యాడ్ చేస్తున్నాను. మెంతులు ఒకటి ఇది కొంచెం వేగనివ్వాలి. వేయించిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి తీసుకున్నాను, ఒక 12 అలా ఉంటాయి, అలా తీసుకున్నాను. ఇవి కూడా వేయించిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత చిన్న బౌల్తో నువ్వులు తీసుకున్నాను, అవి కూడా కొంచెం వేగనివ్వాలి. చూడండి బాగా వేగిపోయినాయి కదా. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని నేను కళ్ళుప్పు కొంచెం యాడ్ చేస్తాను. ఈ పౌడర్ దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను. మిక్సీ పెట్టేసి మిక్సీ పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది, చూసారు కదా. దీంట్లోకి నేను దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేస్తాను. దాల్చిన చెక్క వేయలేదు కదా అందులో, అందుకని కొంచెం చిటికెడు వేసి యాడ్ చేస్తున్నాను. తర్వాత మిక్స్ చేసేసిన తర్వాత వంకాయలు తీసుకున్నాం కదా, శుభ్రం క్లీన్ చేసేసుకొని ఇలా నాటులు పెట్టుకొని వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే వాటర్లో వేయకపోతే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా 4 డాట్లు నాటులు పెట్టేసాను చాక్తోని. తర్వాత మనం ఆల్రెడీ పొడి తయారు చేసుకున్నాం కదా, దాన్ని మధ్యలో పెట్టి అలా మొత్తం పట్టేలా పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఒక్కొక్కటి. సింపుల్గా తేలిపోతుంది. దీంట్లో ఒక ఆనియన్ కూడా నేనైతే యాడ్ చేయలేదు. ఇదివరకు గుత్తొంకాయలు ఏంటంటే ఆనియన్ యాడ్ చేసి చూపించాను, దీంట్లో ఒక ఆనియన్ కూడా యాడ్ చేయలేదు. ఇలా కూడా చేస్తే చాలా బాగుంది. పుల్కాస్లోకి, రోటీస్లోకి, రైస్లోకి చాలా చాలా బాగుంది. చూసారు కదా మొత్తం అన్ని పట్టించేద్దాం కదా దాంట్లోకి. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి. కొంచెం వేగిన తర్వాత చిన్న పసుపు ఒకటి యాడ్ చేస్తాను, ఎందుకంటే కూర కలర్ఫుల్గా ఉంటుంది. కొంచెం ఎండుమిర్చి కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. తర్వాత వంకాయలు అనేది దాంట్లో వేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి. వేసిన తర్వాత కొంచెం లైట్గా మగ్గనివ్వాలి, ఎక్కువ టైం అయితే కాదు. కొంచెం చూడండి కలర్ ఒకటిగా ఇదవుతుంది కదా, వంకాయల కలర్ మారుతుంది కదా, ఆ విధంగా కొంచెం లైట్గా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనిస్తే ఈ విధంగా ఉంటుంది. సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత చింతపండు రసం అనేది
యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ చింతపండు రసం యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఒక కప్పు చింతపండు రసం యాడ్ చేశాను. తర్వాత మిగిలిన పౌడర్ ఉన్నది కదా మనం తయారు చేసుకున్న పౌడరు, ఆ పౌడర్ అనేది కూడా దాంట్లోనే యాడ్ చేస్తున్నాను. మనకి గ్రేవీ చిక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది గుత్తంకాయలోని. తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే కారం కూడా ఎక్స్ట్రా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మిర్చి వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. కొంచెం స్పైసీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలా కొంచెం కలిపేయాలి. చూసారు కదా, దీన్ని కొంచెం మూత పెట్టి కొంచెం సేపు అలా మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతున్నాక ఆ టేస్ట్ చూస్తే ఎలా ఉంటుంది. వంకాయలు చూసారా ఉడికిపోయింది. ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలుతున్నట్టు, బబుల్స్ వస్తున్నట్టు ఉంటే కొంచెం పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఆయిల్ చూడండి పైకి తేలిపోతుంది. తర్వాత కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రైస్లోకి నేను క్యారేజ్ అయితే ప్రిపేర్ చేస్తాను. గుత్తి వంకాయ స్పెషల్ సూపర్ ఉంటుంది, అందుకే రైస్లో కలుపుతున్నాను. కొంచెం చాలా వేడిగా అయితే ఉంది. చాలా వేడిగా ఉంది, చేయి కాలిపోతుంది. పక్కన పిల్లలకి టేస్ట్ చూపిస్తున్నాను. వాళ్ళు వేడిగా ఉంటే గుత్తి వంకాయ ఇష్టంగా తింటారు, అందుకనే చెప్పి తిన్నారు. చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్.